మరో పథకం కేంద్రం కాపి కులవృత్తులకు రాష్ట్రం ఇచ్చే 1 లక్ష రూపాయలు ఉచితం. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న బీసీలకు 1 లక్ష రూపాయలు ముమ్మాటికి 100% ఉచితం. వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవ్వడు కూడా రూపాయి బిల్లు అడగడు. కానీ తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వ పథకాల్ని కాపీ కొట్టినటువంటి కేంద్రం మోదీ సర్కార్ ఇచ్చే విశ్వకర్మ పేరుతో అనేది రుణం, మళ్ళా వెనక్కి ఇవ్వాలి. మిత్రులారా ఒకసారి ఆలోచించండి, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పథకాన్ని ఎన్ని కాపీ కొట్టినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పాస్ కాదు, అధికారంలోకి రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇక్కడ కొంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఇక్కడ ఢిల్లీలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దిద్దితే వీడు కాపీ కొట్టిండా, పక్కలో దూసి రాసిండా, అడిగితే రాసిండా, లేదా వేరే వాళ్ళు చెప్తే రాసిన వాళ్ళకి అర్థం కాక రాసిన దాన్ని బట్టి పాస్ చేస్తారు. కానీ అదే స్కూల్లో అదే సబ్జెక్ట్ చెప్పే టీచర్ ఎగ్జామ్ పెడితే వీడు కాపీ కొట్టిండని ఉంటేనే గుర్తుపడుతుంది అని ఫెయిల్ చేస్తారు. అట్లాగే తెలంగాణ ప్రజలు కూడా మోదీ తెలంగాణకి ఏం చేసిండు, బండి సంజయ్ ఎంత సన్నాసి, కిషన్ అవకాశం ఇస్తే తెలంగాణ ఎట్లాగమవుతుంది తెలంగాణ ప్రజలకు తెలుసు. కనుక ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటయ్యారు, బీజేపీని అధికారం తెచ్చే ప్రసక్తే లేదు. ఇక్కడ ఓరుగల్లులో శంకారావం దేశం దద్దరిల్లేలా బీఆర్ఎస్ గర్జన, 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ. అక్టోబర్ 16న నిర్వహించేందుకు ఏర్పాట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలకు సమాచారం. ఒకసారి ఆలోచించండి మీరు మిత్రులారా, దేశంలోనే 10, 20, 30 అవసరం అనుకుంటే 50 లక్షల మందితో మీటింగ్ పెట్టే దమ్మున్న 2-3 నాయకులలో కేసీఆర్ ప్రథముడు. నేను ఆషామాషి చెప్తలేను, గతంలోనే 10 ఏళ్ల కిందనే ఇదే వరంగల్ సభలో 30 లక్షల మందితో సభ పెట్టి సక్సెస్ అయినటువంటి యోధుడు కేసీఆర్. తెలంగాణ ఎన్నికలపై మోదీ షా గురి, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై కసరత్తు సమావేశమైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. గీ కమిటీ ఏదో, గీ కష్టం ఏదో, దేశ అభివృద్ధి కోసం, దేశ రక్షణ విషయంలో, దేశంలో పేట్రేగుతున్న నిరుద్యోగుల విషయంలో, దేశంలో విలయ తాండవం ఆడుతున్న దరిద్రం గురించి మాట్లాడుంటే, చర్చ పెట్టుంటే బాగుండేది. కానీ తెలంగాణలో అధికారం కోసం వ్యూహాలు పన్నుతా అంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు గుండు కొట్టి పంపిస్తారు మళ్ళీ ఢిల్లీకి. మళ్ళీ గప్పుడు కూడా ఢిల్లీలో మీటింగ్ పెట్టుకోవాలి. ఇంకా ఏమంటుండో జ్యోతి అయిన పైశాచిక ఆనందం గురించి కూడా రాద్దాం, చదువుదాం. మా ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దు, అధికార బీఆర్ఎస్ లో కొత్త ట్రెండ్ అని చెప్పి చెప్తున్నారు. ఏం లేదు, మనం కూడా గతంలో చెప్పినాం, 119 నియోజకవర్గాలలో 25 నుంచి 32 ప్లేసులు మార్చాలి, వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని మనం గతంలో చెప్పినాం, వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈయనకి ఇవ్వద్దు, మేము చెప్పిన వాడిని ఇవ్వాలి, మాకు చెప్పిన వాడిని ఇవ్వాలి అని అంటారు. జనగామ టికెట్ పల్లాకే ఇవ్వాలని చెప్పి చెప్తారు. పల్లా రాజేశ్వరికి నాకు ఎటువంటి వ్యక్తిగత కోపం ఉండదు. అట్లాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని కూడా ఉంటాడు, కదా ఆయన కూడా నాకు వ్యక్తిగత పరిచయం లేదు. మిత్రుడా, జనగాం గురించి నాకు తెలిసిన, జనగాం గురించి నాకు కొంత అవగాహన. జనగాంలో ఈ డ్రామాలు ఎవరు ఆడుతారంటే, కష్టం మీద గెలిచిన కౌన్సిలర్లు పైసలు వంచి ఎంపీటీసీ కబ్జాలు హంగామాలు చేస్తున్న ఎంపీపీలు చేస్తున్న డ్రామా, వాస్తవంగా జనగాం ప్రజలు కాదు. నిద్రమత్తు, రాంగ్ రూటు, ఆటోను ఢీకొట్టిన లారీ, 7 గురిలో 6 గురు దుర్మరణం, 1 తీవ్ర గాయాలు, డ్రైవర్ మీద అంత వలస జీవులు, మృతుల్లో తండ్రి, 2 కొడుకులు కూడా ఉన్నారు. ఒక కుటుంబం మొత్తం నాశనమైంది. ఎందుకు నాశనమైంది అంటే, నిద్రమత్తుల, రాంగ్ రూట్ల, ఈ ఒక్క లారీ డ్రైవరే కాదు, మన వార్డులలో, మన ఊర్లలో, మన రోడ్ల మీద కూడా ఇట్లాంటి సంఘటన జరుగుతున్నాయి. ఎందుకంటే వానికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, సర్వ రోగ నివారణి అన్నట్టుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాడు రాంగ్ రూట్ పోవచ్చు, నిద్రమత్తులు నడపచ్చు, ఎవరి పానాలన్నది ఇవ్వచ్చు అన్నట్టు అయిపోయింది. ట్రాఫిక్ రూల్స్ ని ఇంకా ఎక్కువ కఠినతరం చేయకపోతే సామాన్యులు రోడ్డు మీద పోతే వాళ్ళని చంపేస్తారు. కనుక ఇలాంటి హంతకుల్ని కూడా మనం, ఇలాంటి నిద్రమత్తులు రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళని హంతకులు అనాలి. ఎందుకంటే అమాయకుల పానాలు తీస్తారు, వాళ్ళు పోయి ఏడానే గుద్దుకొని చచ్చిపోయినా మనకు బాధ లేదు, కానీ భూమికి భారమైన పోతే పోని, కానీ నిజంగా రోడ్డు మీద అమాయకులు నప్పేటట్టున్నారు, ఇట్లాంటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకొంతమంది పైన వేస్తున్నామని అంటారు, 1000 కోట్లు ఉంటాయి, వాడు ఇష్టాలు ఇదే పోతాడు, వానికి 2000 రూపాయలు ఇస్తాడు, అది వానికి ఏమైనా లెక్కనా, నవ్వుకుంటా కడతాడు. కానీ నవ్వుకుంటా కాదు, తప్పు చేస్తే భయపడేటట్టు చేయాలి. మిత్రులారా, ఇది ఒకసారి ఆలోచించండి. ఇకపోతే ఎకరాల్లో సర్వే గుంటల్లో పట్ట, 4 రైతుల్లో కొందరికి 5, 7 గుంటల భూమి, ఇంటి జాగా ఇచ్చినట్లు పట్టాలు. 7 గుంటల భూమిలో తెలంగాణ ఇలుగట్టుకోడు ఉన్నాడరా నాయన, ఏం రాస్తారా అయ్యా? సరే రాసేటప్పుడు ఆలోచించండి, తెలంగాణ ప్రభుత్వం 2 గుంటలు ఉన్న రైతు బీమా ఇస్తుంది, పొరపాటున చచ్చిపోతే, దురదృష్టవశాత్తు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే పథకం ఇస్తుంది 2 గుంటలకి. భూమి ఉన్నది పంచుతారు అంతే, అది వదిలేసి నాకు 10 ఎకరాలు ఇవ్వాలి, 2 ఎకరాలు అంటే కుదరదు, ఉన్నది వస్తారు కానీ లేని ఇస్తారా అయ్యా, ఏం రాతనో ఏమో, ఏం కథనో ఇలా. ఇకపోతే నమస్తే తెలంగాణ, రేవంత్ రెడ్డిని వట్టి హైప్ చేస్తారు, ప్రచారం ఇస్తారు నమస్తే తెలంగాణ పేపర్, అవసరం లేదు ఆయనకు, అంత సీన్ లేదు పాపం. ఇక కవిత కది ఏంటంట, విపక్షాలది
ఓటు బంధమే. ఒకసారి ఇది ఆలోచించండి మిత్రులారా, ఎమ్మెల్సీ కవితతో ఆప్యాయంగా మాట్లాడుతున్న వృద్ధురాలు నిజామాబాద్ జిల్లా బోధల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేస్తున్న కవితక్క. కవితక్క, ఒక్కసారి మీరు కడుప దాటి బయటకు రారి, తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, కడుపులో పెట్టుకొని చూసుకుంటారు మిమ్మల్ని. ఒక్కసారి మీరు కడుప దాటి ఇట్లే ఇదే జోస్తోటి ఇదే పిడికలతోటి తెలంగాణ నిజామాబాద్ ప్రజలు నిలబడి, మీరు కొద్దిగా మౌనంగా ఉండడం వల్ల, మీ కింద ఉన్న సన్నాసులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల నిజామాబాదు అవలగల మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అవలగల్ అంటే ఎవడో కాదు, అరవింద్ గారు. అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దయించి మీరు కడప దాటి బయటకు వచ్చిర్రా, కడపలో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఓ యూట్యూబ్లో ఉల్లిగాడు ఆమెను పట్టుకొచ్చి తెలంగాణ పాలన ఎత్తుందని అడుగుతుంది. ఆ చింతామణి తెలంగాణ అస్సలు బాగలేదంటే తెలియదాకా పోయిందా చింతామణి. అనంతపూర్ నుంచి వచ్చి 22 ఏళ్ళకే తెలంగాణలో ఇది పీక్ పడగొడతా అని ఇక్కడికి వచ్చి పిఠాపురం పెదాపురం మాటలు మాట్లాడుతుంది. ఇన్ని రోజులు ఈమె మహిళ అని చెప్పి కొంతమంది విన్నారు. తెలంగాణ సమాజం మీద తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తా అంటే ఎవరో గాలి నుంచి వచ్చి ఇటు వచ్చి మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు, ఓపిక అద్దకన లేదు. ఎందుకే మాట అంటున్నా, ఎందుకే మాట అంటున్నా అంటే, మహాభారతంలో కర్ణునికి ఉన్న కవచ కుండరాల కంటే ఈమెకున్న కవచ కుండరాలు గొప్పవి. ఎందుకంటే ఈమె శ్రేజల్, మీ చచ్చిపోదు ఎన్నిసార్లు సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆమె అమృత వర్షిణి, అమృతం ఎప్పుడు ఆమె మందు తాగినప్పుడల్లా ఆ అమృతం ఆమె శరీరాన్ని తాకి సావనీయదు. మీడియా కనిపించగానే వెంటనే అమృతం ఆమె శరీరంలోకి వెళ్ళి ఆమె బతికేస్తుంది. అది గల్లీలో కానీ దిల్లీలో కానీ ఆమె నాటకాలు కట్టుంటాయి. తెలంగాణ ప్రజల మీద, ఓ నాయకుని మీద, నేను ఆ నాయకునికి ఏం స్క్రీన్ షీట్ ఇస్తాను కానీ తెలంగాణలో ఏదో అలజడి సృష్టించాలనే ప్రయత్నంతో ఆమె ఆడుతున్న డ్రామాలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఆమె పంపిన లొకేషన్లు, ఆమె వేసిన డ్రామాలు చాలా ఉన్నాయి. అవి కొంతమంది ఛానళ్ళకి నచ్చాయి. ఎందుకంటే శిఖండి రాజకీయాలు మహాభారతం నుంచి అందరికి వచ్చేసినాయి కదా, అదే ఫాలో అవుతారు, మంచిది కాదు. నిజంగా ఈ జాతి మీద కష్టపడ్డ వాళ్ళు, ఈ జాతి మీద పుట్టిన బిడ్డలు తప్పు నిలది అని నేను కూడా మాట్లాడతాను. ఆమె దగ్గర ఆధారాలు ఉంటే నాకు దమ్ముంది. తెలియక నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు వాట్సాప్ చేయమనండి. బీఫులు లేకుండా ఏమైనా ఇంకా ఏమైనా వీడియోలు ఉంటే కూడా నేను ఏం బ్లర్ చేయకుండా టెలికాస్ట్ చేసే దమ్ముంది. నువ్వు పంపి అదో వదిలేసి ఢిల్లీకి పోయినాం. ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం మేము పట్టించుకోలే. ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది, మీ అధికారంలో ఉంది కదా, నీ వెనుక ఉన్న ఒక పేద లీడర్ ఉంది కదా, ఆ లీడర్ తోటి మరి ఆయన ఉరుది చేయించవచ్చు కదా, కేసు చేయించవచ్చు కదా. కుదరదమ్మా అట్లా. ఇప్పటికైనా నీ కథ చాలా మందికి తెలిసేదాకా, నీ కథ నడిస్తే కానీ నీ రైతుల వేసిన మోసం కథాకారక అన్ని బయటకు వస్తాయి. జరంతా ఓపిక పట్టు ఆడపిల్లవని గౌరవిస్తారు. శత్రువైన ఆడపిల్లవని గౌరవించే భీష్మాచార్యులు వారసులం కాబట్టి మౌనం గౌరవిస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, రోజో ఛానల్లో కూర్చుంటాం. కుదరదమ్మా.